అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏమిటి అంటే, నేను పేదరికంలో పస్తులతో జీవితం గడపకుండా నాకు రెండు పూట్ల కూడా అల్లా దయవల్ల ఆకలి తీరేంత, అవసరాలు తీరేంత మార్గం ఉంటే సరిపోతుందని చెప్పి ప్రతి మనిషి యొక్క కోరిక ఉంటుంది. ఇంకా ఎక్కువైనా ఉంటుంది తప్ప ఇంత తక్కువ అయితే మాత్రం ఎవరికి ఉండదు, అంటే కష్టాల్లో పేదరికంలో జీవితం గడపాలని. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈ పేదరికం నుంచి రక్షించబడడానికి ప్రవక్త వారు ఒక ఆచరణ చెప్పారు. స్వయంగా ప్రవక్త వారు పేదరికంలో ఉన్నారు. మరి ఆయన ఎందుకు ఆ పేదరికంలో ఉన్నారు అంటే, అది వారి మీద పరీక్ష. అది ప్రవక్తలు తమ సంతానము గురించి ఆస్తులు వదిలి వెళ్ళరు, విద్య వదిలి వెళ్తారు అన్నారు హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆస్తులు వదిలి వెళ్ళరు అని చెప్పి ప్రవక్త గారు చెప్పినప్పుడు ఆయన ఆస్తిపరుడైతే ఓకేనా? అలాగే సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు ఈ పేదరికం నుంచి రక్షించబడడానికి మనలాంటి వాళ్ళ కోసం ప్రవక్త వారు ఒక ఆచరణ చెప్పారు. ఆ ఆచరణ ఏమిటి అంటే, హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ప్రతి రాత్రి సూరా వాకియా చదువుతారో వారు పేదరికం నుంచి రక్షించబడతారు, అల్లా వారిని పేదరికం నుంచి కాపాడతాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, సూరా వాకియా యొక్క అలవాటు ప్రతి ఒక్క ముస్లిం కూడా చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు చనిపోయినప్పుడు, అంటే చనిపోయే సమయంలో హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలాను వెళ్తారు. వెళ్ళి ఏమంటారంటే, సోదరా మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, నేను సహకరిస్తాను అని చెప్పి అంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి సమయం, ఇంకా నాకేం అవసరాలు ఉంటాయి ఉస్మాన్ మీతో చెప్పడానికి అంటారు. అప్పుడు ఉస్మాన్ రదియల్లాహు ఏమంటారంటే, అయ్యా మీకు అందరూ కూడా కుమార్తెలే కదా ఉన్నారు, మీరు చెప్పండి అవసరం నిమిత్తం ఏమైనా అవసరమైతే నేను సహకరిస్తానంటే, హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు ఏమంటారంటే, అవసరం లేదు, ఎందుకంటే నా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏ ఇంట్లో అయితే ప్రతి రాత్రి సూరా వాకియా చదవబడుతుందో ఆ ఇంట్లో కరువు రాదు, ఆ ఇంట్లో పేదరికం రాదని, నేను నా కూతుర్లందరికీ కూడా సూరా వాకియా చదవడం అలవాటు చేసేసాను, ఇంకా మా ఇంట్లో పేదరికం అనేది ఎందుకు వస్తుంది ఉస్మాన్ రదియల్లాహు గారు అని చెప్పి అడిగారు. అంటే సోదరులారా, సోదరీమణులారా, మనం మన పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, వాళ్ళని అల్లా వైపు, ఖురాన్ వైపు, నమాజ్ వైపు, జికర్ వైపు, షరియత్ వైపు తిప్పాలే తప్ప, ఈ కష్టం వచ్చిందంటే ఇంట్లో డబ్బులు లేకమ్మ, ఈ కష్టం వచ్చిందంటే ఈ సమస్యలు వచ్చాయంటే ఈ వీటి వల్లమ్మ, వాటి వల్లమ్మ అని చెప్పి ఇటు తిప్పకూడదు. ఎప్పుడు కూడా మనం మన పిల్లల్ని షరియత్ వైపు తిప్పాలి. మనకి ఈ కష్టం వచ్చిందా, ఇది అల్లా వైపు నుంచి వస్తున్న పరీక్ష అమ్మ, ఈ సమస్యలు వచ్చాయా, మనం నమాజ్ చదివి దువా చేసి అల్లాతో సమస్యలు దూరం చేసుకోవాలమ్మా అని చెప్పి మనం మన పిల్లలకి ఇలా అలవాటు చేయాలి. ఈ యొక్క హదీస్ ద్వారా మనకి ఈ విషయం కూడా అర్థమైంది. ఈ హదీస్ని బైహకీలో నకలు చేయడం జరిగింది. అలాగే సోదరులారా, సోదరీమణులారా, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం గూగుల్లో ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసాం, teluguislam.com అని కొడితే మీరు మన ఛానల్ యొక్క వెబ్సైట్ వస్తుంది, దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్లో కూడా తెలుగు ఇస్లాం సన్మార్గం అని మీరు పైన సెర్చ్ చేస్తే మన ఛానల్ కనబడుతుంది. టెలిగ్రామ్ యాప్లో కూడా మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా వాట్సాప్ని తొందరలో తీసేయాలనుకుంటున్నాం, ఎందుకంటే వాట్సాప్లో 40 గ్రూపులు రన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అదే టెలిగ్రామ్లో అయితే ఒకే గ్రూప్ కింద మొత్తం కొన్ని వేల మంది, ఇంచుమించు 2 లక్షల మంది దాకా ఒకే గ్రూప్లో పడతారని చెప్పి నేను విన్నాను. దానికోసమే టెలిగ్రామ్ గ్రూప్ని పెట్టడం జరుగుతుంది. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మేము వీడియోస్ చేయడం కోసం ఒక రూమ్ కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దాని గురించి సహకరించే వాళ్ళు, అంటే రూమ్ అంటే కిరాయికి అద్దెకే, దానికి సహకరించే వాళ్ళు అల్లా దేవుళ్ళ సహకరిస్తున్నారు మాషాల్లా. అల్లా వారందరికీ కూడా జజాయ ఖైర్ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన కొత్త ఛానల్ లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. TIRC తెలుగు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా దేవుళ్ళ మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 140,000 మంది అయ్యారు, చాలా ఆదరించారు. అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే, కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల, చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం ఒక 30 రూపాయలు, అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక 30 రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క
ఫోన్పేలో గనక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది. వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియో చేయాలన్నా మాకు సులభం అవుతుంది. ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ 9642383498 నేను ఇస్తాను. దాంట్లో గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంది. ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.